వ్యక్తి అధ్యయన పద్ధతులు వ్యక్తి చరిత్ర పద్ధతి కేస్ స్టడీ వ్యక్తి చరిత్ర పద్ధతి విపరీత భిన్న అసాధారణ ప్రవర్తన అంశాలను లోతుగా నిశితంగా పరిశీలించి వాక్యానించి నివారించే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతికి గల మరొక పేరు చికిత్సా పద్ధతి క్లినికల్ మెథడ్ సమస్య పూరిత విద్యార్థికి సంబంధించిన సమస్యను తెలుసుకొని సమస్యను నివారించే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతిలో సోపానాలు రెండు సోపానం ఒకటి వ్యక్తి సాధారణ ప్రవర్తన అంశాలను జీవిత డైరీ ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిర్ధారించడం మొదటి సోపానం సోపానం రెండు సమస్య నివారణ విద్యార్థి యొక్క అసాధారణ ప్రవర్తన అంశాలను సానుకూలంగా నివారించడం రెండవ సోపానం ఇతర వనరుల ద్వారా వ్యక్తి ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయు పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి సమవయస్కుల బృందాల ద్వారా వ్యక్తి అసాధారణ ప్రవర్తన అంశాలు అధ్యయనం చేయడానికి వీలున్న పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి పాఠశాల విద్యార్థుల్లో ఉండే అసాధారణ ప్రవర్తన అంశాలు విద్యార్థుల గైర్హాజరు అంటే పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థులు ప్రార్థనా సమయానికి బడికి రాకపోవడం విద్యార్థులు పాఠశాల నుండి డ్రాప్ అవుట్ కావడం అంటే మధ్యలో బడి మానివేయడం విద్యా విషయంలో విద్యార్థులు వెనకబడడం అసాధారణ ప్రవర్తనను కలిగి ఉండడం దౌర్జన్య ప్రవర్తనను కలిగి ఉండడం మూర్తిమత్వ అపవ్యవస్థ ఉండడం ఉదాహరణ పొట్టి పొడుగు తెల్లోడు నల్లోడు అని అనడం మొదలగునవి చిన్న చిన్న దొంగతనాలు చేయడం సర్దుబాటు సమస్యలు వ్యక్తి చరిత్ర పద్ధతి ఉపయోగాలు సర్దుబాటు సమస్యలు నివారించే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి విద్యార్థి శారీరక మానసిక నైతిక సాంఘిక ఉద్వేగ ప్రవర్తన అంశాలు అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి అందు జరుగు మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి లోపాలు వ్యక్తి నిర్దిష్టతపై ఆధారపడుతుంది కాలయాపన కలిగి ఖర్చుతో కూడిన పద్ధతి